జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ బాబుతో స్వతంత్రంగా పోటీ చేసిన బుర్ర రవితేజ గౌడ్ ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు భిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్ర రవితేజ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి సేవలు పొందుటకు జర్మనీ నుండి ఇండియాకు ప్రత్యేక విమానంకి అయ్యే ఖర్చుల కోసం వేములవాడ రాజన్న ఆలయం ముందు యువకులు భిక్షాటన చేశారు. ఎమ్మెల్యే స్థానికంగా లేకపోవడంతో వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తన వచ్చుటకు ఖర్చుల కోసం ఇబ్బందులు పడకుండా భిక్షాటన చేసినట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ కుమార్, చిన్నధనరాజ్, జమికుంట, స్థిలివేరు శ్రీకాంత్, జగిత్యాల కరుణాకర్ రెడ్డి వేముల, కోరుట్ల విక్రమ్ రెడ్డి, ధర్మపురి మోతే నరేష్ పాల్గొన్నారు. ఎలక్షన్లు వస్తే రావడం, ఎలక్షన్లు అయిపోగానే రెక్కలు కట్టుకొని జర్మనీలో వాలడం, ఇది మాత్రమే జరుగుతుంది. కరోనా వచ్చినా కరోనా వస్తుంది, ఫ్లైట్లు బంద్ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా ఉట్టిన మార్చి 18 రెండు విమాని ఐఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ మరియు ఎమ్మెల్యే గారు ఫోటో ఫోన్లలో పెట్టుకొని ఇలాంటి 14 ఇలా ఫోటోలు పెట్టి సమస్యను ఆన్లైన్లో పరిష్కరిస్తారు. ఆన్లైన్లో పరిష్కరించడానికి ఓట్లకి ఇక్కడ రావడం ఎందుకు? అక్కడ నుండే ఓట్లాడు. పౌరసత్వం వివాదం ఉందని అక్కడ జర్మనీకి పారిపోయావు. మరి పారిపోయేవాడివి నువ్వు ప్రజాసేవకుడు ఎలా అవుతావు? పారిపోయేటోడు ప్రజాసేవకుడు కాలేడు. ప్రజాసేవకుడు అనేవాడు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను అనుక్షణం వారి కొంత కేటాయి సమయాన్ని కేటాయిస్తూ వారి సమస్యలు తీర్చాలి. నీ ఒక్కందే కుటుంబమా? మరి వేములవాడ నియోజకవర్గ ప్రజల కుటుంబం కాదా అని నేను అడుగుతా ఉన్నా. సీఎం కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం మన దక్షిణ కాశీగా పిలువడే వేములవాడకు 100 కోట్ల నిధులు కేటాయిస్తున్నాడు. మరి నువ్వు అసెంబ్లీలో ఎన్నిసార్లు ఓట్లను ఏం నిధులు తీసుకొచ్చావు? వేములవాడకు గత 15 సంవత్సరాలు నువ్వు తీసుకొచ్చిన నిధులన్నీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలేదు. ఒకసారి నువ్వు బయటకు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని నేను వేములవాడ ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా.